ఓం నమో వెంకటేశాయ. అమృత ఐశ్వర్య స్వరూపుడు శ్రీ వెంకట విభుడు మణిమయ కిరీట మకర కుండలాలతో కటివరద హస్తాలతో చిన్మయ దరహాసంతో అందరినీ అనుగ్రహించి రక్షించే వేల్పు శ్రీ వెంకటేశ్వరుడు. బ్రహ్మాది దేవతలు వచ్చి సేవించే ఈ బ్రహ్మోత్సవ సమయంలో శంఖచక్రధరుడైన స్వామివారిని దర్శించినంత మాత్రాన జన్మ జన్మాంతరాల పాపం సమసిపోతుంది, జన్మ చరితార్థమవుతుంది. బ్రహ్మోత్సవ వేడుకలో నాలుగవ నాడు ఉదయం శ్రీభూ సహితుడై శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరిస్తున్నాడు. ఆ వాహన వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. తిరువేంకటనాథుడు తిరువీధుల తిరిగెను
బ్రహ్మోత్సవాలలో శ్రీ వెంకటేశ్వరుడు ఉపయోగించేటటువంటి వాహనాలలో అత్యంత ఆసక్తికరమైన వాహనాలలో ఒకటి కల్పవృక్ష వాహనం. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క నివాసమందు ఉంటాయి అని ప్రశస్తి. స్వర్గలోకంలో కల్పవృక్షం ఉంటుందని, ఆ కల్పవృక్షాన్ని దేవతలు తమ కోరికలు తీర్చుకోవడం కోసం ఆశ్రయిస్తారని, అలా ఆశ్రయించి కల్పవృక్షాన్ని ప్రార్థన చేస్తే ఆ కల్పవృక్షం కిసలయకరాదీనదత అని తన యొక్క చిగురుటాకుల వంటి చేతులతో వారి యొక్క కామ్యం తీరడానికి వీలుగా ఆ వస్తువుని ప్రదానం చేస్తుందని చెప్పబడింది. కానీ ఇవాళ ఆ కల్పవృక్షాన్ని వాహనం చేసుకుని పరమాత్మ అత్యంత సౌందర్యవంతంగా ఈ తిరుమల మాడవీధులలో ఊరిరుగుతున్నారు. ఇందులో ఉండేటటువంటి అద్భుతం ఏమి అంటే, కల్పవృక్షము కోర్కెలు తీర్చేదే, పరమాత్మ కోర్కెలు తీర్చేవాడే.
కానీ కల్పవృక్షానికి పరమాత్మకి మాత్రం ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. కల్పవృక్షము యథార్థమునకు పరమాత్మ ఉండేటటువంటి ప్రదేశంలో, అంటే ఒక రకంగా నివాస స్థానంగా చెప్పుకోబడేటటువంటి వైకుంఠము, స్వర్గలోకము, సత్యలోకము, కైలాసము, ఇటువంటివి ఏ ఉన్నాయో అటువంటి చోట్ల ఉండేటటువంటి ఒక చెట్టు అంతే. అది ఏం చెయ్యగలదు అంటే కొన్ని కోర్కెలు తీర్చగలదు. కానీ పరమాత్మ ఆయనే ఒక పెద్ద చెట్టు. ఎందుచేత అంటే లోకంలో భగవంతుడికి ఉపమానం చెప్పాలి అంటే దానికి సరి అయిన ఉపమానం ఏది అంటే చెట్టు ఒక్కటే. అందుకే రామాయణంలో భగవంతుణ్ణి దేనితో పోలుస్తారు అంటే నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి అర్థానాం సంశ్రయశ్చైవ యశస్చైకభాజనం అంటారు. చెట్టుతో పోలుస్తారు. చెట్టు దగ్గరికి వెళ్ళారా నీడనిస్తుంది, చెట్టు దగ్గరికి వెళ్ళారా పళ్ళిస్తుంది. భగవంతుడా నువ్వురా అండం కాదు, మనం ఆయన పాదముల నీడలోకి వెళ్ళామా నువ్వెవరని ఆయన అడగడు. స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద పేద విచక్షణ లేకుండా తనని ఆశ్రయించినటువంటి వారందరి యొక్క కోర్కెలను తీర్చేటటువంటి కల్పవృక్షము పరమాత్మ. నిజానికి అటువంటి పరమాత్మ కల్పవృక్షాన్ని వాహనం చేసుకుని వెడుతున్నాడు అన్న మాటకి మనం ఏమని అర్థం చేసుకోవలసి ఉంటుంది? ఆయనకి కల్పవృక్షము వాహనం అవడం అంటే భౌతికంగా నిజంగా ఆయన ఏదో కల్పవృక్షాన్ని అధిరోహించి వెళ్ళడానికి అది చాలా గొప్పది, అందుకని దానిని అధిరోహించాడు అని చెప్పడం కష్టం. కానీ అందరి కోర్కెలు తీర్చగలిగినటువంటి కల్పవృక్షము పరమాత్మ ఒక్కడే. అటువంటి పరమాత్మయే పెద్ద కల్పవృక్షం. ఆయనని మనసులో నమ్ముకున్నటువంటి వాడికి సర్వకాల సర్వావస్థల యందు వాడికి కావలసినటువంటి సమస్తమైన కోర్కెల్ని తీర్చగలిగినటువంటి వాడు పరమాత్మ. ఆయనని నమ్ముకున్నవాడు నోరు తెరిచి అడగక్కర్లేదు. వాడికి ఎప్పుడు ఏది కావాలో ఆయనే చూసుకుంటూ ఉంటాడు. కృష్ణుణ్ణి నమ్ముకున్నాడు అర్జునుడు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు నెగ్గడానికి కావలసినటువంటి సమస్త విభూతులను సమకూర్చినవాడు కృష్ణ పరమాత్మ. ఆయనని నమ్ముకుని సారథిగా నిలబెట్టుకున్నాడు, ముందు సారథిగా ఉంచుకున్నాడు, అంతే అర్జునుడు విజయం సాధించాడు. పరమాత్మయే పెద్ద వృక్షం. ఆయన కన్నా నాకు దిక్కెవరు, ఆయనని నమ్మి బ్రతుకుతాను అన్న మాటలో అర్థమేమిటి? నేను ఏ పని చేస్తున్నా మళ్ళీ వెళ్ళి నేను భగవంతుడికి నమస్కారం చేసినప్పుడు, ఆయనని తలుచుకున్నప్పుడు ఆయన నా వంక ప్రసన్నంగా చూడడానికి ఈ పని కారణమవుతుందా? నేను ఇవాళ ఒక తప్పు పని చేస్తే, నేను మళ్ళీ ఒక గంట పోయిన తరువాత భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన నా వైపు ప్రసన్నంగా చూస్తాడా? నేను పిలిస్తే ఆయన నాకు పలుకుతాడా? ఇందాక నువ్వేం చేశావు, ఎంత అధార్మికమైన కార్యం చేశావు, ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా? ఇప్పుడు నా పూజ కోసం వచ్చావా? నువ్వు పట్టుకొచ్చే కానుకలా నాకు కావలసింది అని నన్ను ఏసడించడా? ఆయన అనుగ్రహం నాకుంటే నాకు ఏ కోరికైనా తీరుతుంది. నేను ఆయనని విడిచి కోరికలు తీర్చుకుంటే ఆయన అనుగ్రహం లేని నాడు చిట్ట చివరికి పతనమైపోతాను. కాబట్టి ఆయన పెద్ద కల్పవృక్షం, ఆయన నీడలో నేను బ్రతుకుతాను. నేను చేసే ప్రతి పని ఆయన అనుగ్రహం కొరకు చేస్తాను. తప్ప ఏదో ఇవాళ ఈ పని చేస్తే నాకు సంతోషం కలిగింది కదా అని అది ఆయనకి కోపం వచ్చే పనైనా సరే నేను చేస్తానని భీష్మించి మూఢంగా చెయ్యను. ఆయన అనుగ్రహమునకు పాత్రమయ్యేటటువంటి పనులే నేను చేస్తాను అని మనసులో భావన చేసి ఆయననే పెద్ద కల్పవృక్షంగా మనసులో స్మరిస్తూ ఆ చెట్టు నీడలో చల్లగా హాయిగా జీవనం చెయ్యాలనేటటువంటి భక్తితో ఉన్నవాడెవడో వాడి భక్తి నిజమైన భక్తి. అదిగో కల్పవృక్ష వాహనం మీద వెడుతున్నటువంటి పరమాత్మ దర్శనం చేసినప్పుడు అటువంటి ఉత్తమమైన భావజాలం మనసులో కలిగితే అది మనని పరమేశ్వరుడికి దగ్గర చేస్తుంది. అప్పుడు మన మనసులలో ఆయనని వహించగలిగి ఉంటాం. అప్పుడు మనమే ఒక కల్పవృక్షం అవుతాం. ఆయన మన చేత వహింపబడతాడు. కాబట్టి మనం ఎక్కడికి కదిలి వెడుతున్నా కల్పవృక్ష వాహనం మీద కూర్చుని వెడుతున్నటువంటి పరమాత్మతో కూడుకున్నటువంటి వాహన సేవే అవుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భగవత్ ప్రీతి కొరకు బ్రతకగలిగినటువంటి జీవన విధానాన్ని మనకి ఇవ్వవలసిందిగా
ఆ కల్పవృక్ష వాహనం మీద ఊదిరుగుతున్నటువంటి పరమాత్మని నిండు మనసుతో వేడుకుని నమస్కరిద్దాం. అహం దూరతస్తే పదాం భోజయుగ్మ ప్రణామేక్షయాగత్య సేవాం కరోమి సకృత్ సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. నాలుగవ రోజు ఉదయం కల్పవృక్ష వాహన అధిరూఢుడై చేతిలో కొరడాని పుట్టుకొని పట్టుకుని స్వామి అయినటువంటి ఆయన మలయప్ప స్వామి అందరినీ అనుగ్రహించడానికి అలా విచ్చేస్తున్న దృశ్యాన్ని మనం గమనిస్తున్నాం. సింహవాహనం అంటే సింహాన్ని ఎక్కి ఆయన వస్తాడు, హంసవాహనం అంటే హంసని ఎక్కి వస్తాడు, హనుమతు వాహనం అంటే ఆంజనేయుని పైన ఆయన కూర్చుని వస్తాడు, మరి కల్పవృక్ష వాహనం అంటే కల్పవృక్షానికి పైన కదా కూర్చుని రావాలి, కల్పవృక్ష వాహనం ఏమిటి అనే అనుమానం మనకు వస్తుంది.
ఆయనే కల్పవృక్షంగా తనని తాను వహిస్తూ, అంటే తానే ఒక కల్పవృక్షంగా తనని చేసుకుంటూ మనకి దర్శనాన్ని ఇస్తూ, ఇది మనకి అర్థమయ్యేందుకుగా ఆ కల్పవృక్షానికి సంబంధించిన కొమ్మలని, ఆకులని, ఫలాలని, పుష్పాలని పైన అలా చూపిస్తూ దర్శనాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించాలి, ప్రతి వ్యక్తి ఒక చెట్టులాంటి వాడే. భారతానికి కానీ మనం వెళ్ళి చూస్తే దుర్యోధనో మన్యు మయో మహాద్రుమః, దుర్యోధనుడు కోపం అనేటటువంటి, పట్టుదల అనేటటువంటి చెట్టు లాంటి వాడు. వాడికి ధృతరాష్ట్రుడు మూలం, పగ ద్వేషం అసూయ అనేది కాండం ఆ చెట్టుకి, దుర్యోధనుడు అనే చెట్టుకి. కర్ణుడు శకుని అనేటటువంటి వాళ్ళు కొమ్మలు, కౌరవులంతా ఆకులు, మొత్తం అంతా కూడా పగ ద్వేషం కార్పణ్యం అన్నీ కలిగినటువంటి రోషమయ మహాతరువు, కోపం పట్టుదల అనే చెట్టులాంటి వాడు దుర్యోధనుడు. ఇటుపక్కకొచ్చి ధర్మ రాజుని కాని పరిశీలించి చూస్తే ధర్మమయో మహాద్రుమః, సంపూర్ణమైన ధర్మమే మూర్తిభవించినటువంటి చెట్టులాంటి వాడు ఆయన. కృష్ణుడు వేదాలు అనేవి ఆ చెట్టుకి ఉరేళ్ళైతే, భీముడు అర్జునుడు అనేటటువంటి వాళ్ళు ఇటు అటు కొమ్మలైతే, మొత్తం ఉండేటటువంటి పాండవులందరూ కూడా ఆకుల్లాంటి వారు. ఇక్కడ కృష్ణుడు వేదాలు మూలం కాబట్టే పాండవులు జయించగలిగారు, అక్కడ ధృతరాష్ట్రుడు మాత్రమే మూలమయ్యాడు కాబట్టి, వేరు అయ్యాడు కాబట్టి వాళ్ళు ఓడిపోగలిగారు. అంచేత మనం మహానుభావుని కల్పవృక్షంగా భావిస్తూ ఆయన్ని ప్రార్థించాలి. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు, పై కొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఆకాశంబున మోక్షము వెదకిన అందులోపల లేదు, పై కొని తానెంత వెదకి చూచిన పాతాళంబున లేదు. ఈ కడధరలో మూల మూలలను ఎందు వెదకినా లేదు, శ్రీకాంతుని మతి చింతించి ఆశలా జిక్కక తొలగిన నందే కలదు. కలదందే పో సర్వము గలదు, కామితార్థమును గలదు, కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. సంసారములో గర్మపు వార్తి ఏది నాగనరాదు, కోటి జన్మములు ఎత్తిన ముక్తికి కొన మొదలేమియుగనరాదు, వాటపు సంసారములో గర్మపు వార్తి ఏది నాగనరాదు. కూటువతో స్వర్గాది లోకముల గోరి వెదకినా గనరాదు,
భక్తి కలిగితే కైవల్యము మతిగా నగవచ్చు. గలదందే ఓ సర్వము గలదు కామితార్థమును గలదు కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు. సకల శాస్త్రములు చదివినా వరము చక్కటి మార్గము దొరకదు వికటపు పలు వేల్పులనెందరి గడు వెదకి గొలిచినా దొరకదు. అకలంకుడు శ్రీ వెంకటగిరిపతి అంతరంగముననున్నాడనుచును ప్రకటముగా గురుడానతి ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకును. గలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే పో సర్వము గలదు కామితార్థమును గలదు కలదు కలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్యమయామృతోదధిం శ్రియశ్రయం భక్త జనైక జీవితం సమర్థమాపత్సఖమర్థి కల్పకం నమామి వెంకటేశం అర్థి కల్పకం నమామి వెంకటేశమర్ధికల్పకం. శ్రీ వెంకటేశ్వరుడు అర్ధికల్పకుడు. సమస్తమైనటువంటి భక్త జనావళి ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి మొక్కులు చెల్లించుకోవటానికి మొక్కుకోవటానికి విచ్చేస్తారు. నానాదిక్కుల నుండి నరులెల్లా వచ్చే ఈ బ్రహ్మోత్సవాలలో సమస్తమైన భక్త కోటి బ్రహ్మోత్సవాలలో పాల్గొనటమే ఒక వ్రతంగా అన్నమాచార్యుల వారు వర్ణించారు. అటువంటి బ్రహ్మోత్సవ ఆగతులైనటువంటి శరణాగతులైనటువంటి ఎంతమందో భక్తుల యొక్క వ్రతాలనన్నింటినీ సఫలము చేసేటువంటి కల్పతరువు ఆయన. కరివరదుడు సురతరువు చెంత సురతరువు మూలభాగాన కొలువై ఉన్నాడు అదిగో మలయప్ప స్వామి. శ్రీహరి కల్పవృక్షం మూలభాగంలో ఉభయ దేవేరులతో కూడి అటు సిరుల తల్లి ఇటు అలమేలు మంగమ్మ ఒక పాదము చెంత గోమాత తన కుడి చేతిలో ధర్మదండం పరిపాలనాదండం నేను జగద్రక్షకుణ్ణి అని చెబుతూ మరొక చేతిలో ఆయన గదాధారి అయి ఉన్నాడు. ఈ సమస్తమైనటువంటి మధుర మంజుల మనోజ్ఞమైనటువంటి మూర్తి ఆ శ్రీనివాసమూర్తి నేను వేదస్వరూపుడిని నేను వేదానికి మూలమును అని తెలియజేస్తున్నట్లుగా ఉంది. అచింత్యమైన అంటే ఊహించటానికి అంతుచిక్కనటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి నిత్యము యవ్వన లావణ్య స్వభావములతో కూడిన అమృతాయమానమైనటువంటి ఆ సౌందర్య లావణ్య విచిత్ర లీలాహేళా విలాసములకు ఆయన సముద్రము వంటి వాడు. అటువంటి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న స్వామికి నమస్కారం. Ring
భక్త్యాదిేంద్ర ప్రభణం వందే రమ్యజామాదరమ్ముని సమారంభాం మధ్యమాచార్య వందే గురు పరంపరా యోనిత్యమత్యుదపదాంబుజ శ్యామాయమేనేరామాణ్యరణం ప్రపద్యే తనయాదేమణియమేణమదన్మయాణ గులాభిరామం శ్రీమత్తరంగ్రేగులం ప్రణమామిమూర్ధన గదాపట్టణి భక్తిదార భక్తాంగ్రణపరహాళిదీంద్రమిత్రమత్పరాంగుదమణే నారాయణన్ పడెత్త నాన్మోణే నాన్మోణకేరాంబరందరామణి చెప్పి వారణ వైభరణి One minute.
కల్పవృక్షాన్ని తానుగా వహిస్తూ వస్తున్నాడాయన, అదే కల్పవృక్ష రహస్యం. ఏ చెట్టునైనా చూడండి, చెట్టుకుండే వేరు ఔషధంగా పనిచేస్తుంది. ఆ చెట్టుకి కింద ఉండేటటువంటి ఏ బొరియలుంటాయో కన్నారుంటాయో ఎలుకలకి, క్రిమికీటకాలకి, అలాగే పాములకి ఆవాసం స్థానం కలిగిస్తూ ఉంటుంది ఆ చెట్టు. చెట్టుకుండేటటువంటి కాండం ఉంటుంది, అది బలంగా ఉండి పులి ఎక్కినా, కోతి ఎక్కినా, పాము పాకినా ఏదైనా సరే చక్కగా వెళ్ళండి నా పైకి అని సూచిస్తుంది. కొమ్మలుంటాయి, ఆ కొమ్మల మీద ఎన్నెన్నో గూళ్ళు కట్టుకుని ఎన్నెన్నో పక్షులుంటాయి. అలాగే రాత్రిపూట నిద్రించే అవకాశం కోసం గూళ్ళని ఏర్పాటు చేసుకుంటాయి. అదేవిధంగా చెట్టుకి సంబంధించినటువంటి ఆ వాయువు మేఘాలని కదిపి వర్షించకుండా చేస్తుంది, మేఘాలని రప్పించి వర్షించేలా చేస్తుంది. అదే చెట్టు కానీ ప్రాణాన్ని కోల్పోతే తలుపు చెక్కలకి, ఇతరమైన వాటికి వినియోగింపబడుతుంది. ఇదే విధంగా పరమాత్మ పాదాలని కాని సేవించినట్టయితే అక్కడ చెట్టు వేరు ఎలా ఔషధంగా పనిచేస్తుందో అలా సంసారం అనే ఈ వ్యాధిని తొలగించుకోవడానికి, బురదని కడుగుకోవడానికి ఔషధంగా పనిచేస్తుంది ఆయన పాద యుగళం. అలాగే ఆయన శరీరం ఏదైతే ఉందో ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే కాండరూపంగా ఉన్న శరీరాన్ని తన మీదికి ఎక్కించుకుని అలా వక్షస్థలంలో నిలుపుకుంటాడు. మహానుభావుడు ఇక్కడ ఉన్నాడు. ఈరోజు ఉత్సవం సాగుతోంది కాబట్టి ఎవరెవరికి వారి వారికి వచ్చినటువంటి విద్యలన్నింటినీ చూపిస్తూ, స్వామి నీ సాక్షిగా మాలో దాగున్నటువంటి కళలు అలా వృద్ధి పొందాలని ప్రార్థిస్తూ, మహారాష్ట్ర నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, గుజరాత్ నుండి, విదేశాల నుండి వచ్చి ఎవరెవరికి వచ్చినటువంటి కళలని వారు ప్రదర్శిస్తున్నారు. తాళాలు, భజనలు, శుద్ధులు, గీతాలు, మంత్రాలు, ఏలలు, జోలలు, ప్రభాత పదాలు, నాట్యాలు, నృత్యాలు, నృత్తాలు, వాద్యాలు, గీతాలు, చిందులు, కోలాటాలు, దైవవేషాలు, క్రీడలు, ఉప్పుల కుప్పలు, ఒకటా రెండా ఎన్ని చూపిస్తున్నారో అన్నిటిలోనూ మేము వృద్ధి పొందాలి అని.
అరసుడు వెంకటగిరి నిలయుండగు కృష్ణుడు చెలగి ఆడెనే కృష్ణుడాడెనే పాడుచు ఆ గోపకులందరు తన వేడుక చూడగ వింతగ నగుచు ఆడెనే కృష్ణుడాడెనే. Thank you.
వచ్చేవో విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో కట్టుగాలు వల సొంపు కందువుగాని 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 విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో కట్టుగాలు వల సొంపు కందువుగాని 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 చితివి భూపతి చెరువు దాకా పోయిరారాదా దూపిలి నొచ్చితివి తొయ్యలి నెచ్చితివి భూపతి చెరువు దాకా పోయిరారాదా ఏపు మీర నీదులాడి ఇంతులనిద్దరి గూడి ఏపు మీర నీదులాడి ఇంతులనిద్దరి గూడి వీధికేగి వేగ వచ్చేవో విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో రచ్చలు చేసి కొండ చరి బొలమోర కూరుచుంటివో ఎండ తాకితివి కడునిచ్చల రచ్చలు చేసి కొండ చరి బొలమోర కూరుచుంటివో కొండలెక్కి కడునిక్కి కూరుముల నాకు దక్కి కొండలెక్కి కడునిక్కి కూరుముల నాకు దక్కి పొండుమల్లెల తోటకు పోదువు గాని వీధికేగి వేగ వచ్చేవో విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో విజయనగరములో వీధుల వీధుల వెంట భుజమురికలతోడ బొద్దు వచ్చేవో త్రిజగములు నేలిన తిరువేంకటేశుండ త్రిజగములు నేలిన తిరువేంకటేశుండ భజన నిలిచి భూపతి చెరువు పాడను విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో విట్టలయ్య వీధికేగి వేగ వచ్చేవో కట్టుగాలు వల సొంపు కందువుగాని 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 కనకమయ కాంతులు వెదజల్లుతున్న ఆ కల్పవృక్షం మూలభాగంలో సమస్త లోకాలకు మూలభూతుడైనటువంటి మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో కూడి తిరుమాడ వీధుల్లో వేదవీధుల్లో విహరించే వేదవేద్యుడై విహరిస్తున్నాడు. భక్తకోటికి కోరిన కోరికలల్లా అనుగ్రహిస్తున్నాడు. అడుగడుగున దండాలవాడు కాబట్టి అడుగడుగున భక్తుల విన్నపాలు వింటూ మెల్లమెల్లగా సాగుతున్నాడు తిరువీధి విహారుడై. అదిగో ఆ కల్పవృక్ష స్వర్ణకాంతులు
పత్రాలు, పుష్పాలు, ఫలాలు సమస్తము కనకమయమే. భక్తుల గుండెల్లో దాగి ఉన్న కోరికలన్నీ అదిగో కల్పవృక్షం పైన అలా నాట్యమాడుతున్నటువంటి వారి కోరికలకు భగవంతుడిచ్చేటువంటి అనుగ్రహం తోడై ఫలించిన కోరికలలాగా, పుష్పించే పుష్పాలలాగా విరుస్తున్నాయి, విరాజిల్లుతున్నాయి, అలరుతున్నాయి. ఒక భక్తుడంటాడు, స్వామితో ఆ పరమాత్మతో వేడుకుంటాడు, అపూర్వ దృష్టం తవ పాద పద్మం, అపూర్వ దృష్టం తవ పాద పద్మం, దృష్ట్వా దృఢం నాథనహి త్యజామి, కామాన్న యాచే నహి కోపి మూఢో, యః కల్పవృక్ష తృషయా తమిచ్చేత్. స్వామి, నీ పాదపద్మం అపూర్వమైనటువంటిది. నీ పాదపద్మం ఇంతకు ముందెప్పుడూ కూడా కనీ వినీ ఎరుగని మహిమ కలిగినది. నీ పాదపద్మం, అటువంటి నీ పాదపద్మాన్ని చూసి నేను వదిలిపెడతానా? నీ పాదపద్మాన్ని చేరుకుని నీ పాదపద్మాలను విడిచిపెడతానా? ఎవడన్నా అటువంటి మూఢుడుంటాడా? కల్పవృక్షమనేటువంటి ఒక మహావృక్షం, దివ్యవృక్షం, కోరికలు తీర్చే వృక్షం కనిపిస్తే ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న కోరికలు కోరతారా? కామాన్నయాచే కోరికలు, లౌకికమైన కోరికలు, సంపదలు కావాలని కోరుగాడనుకోండి, సొమ్ములు ఎక్కువ కాలం ఉంటాయా? సొమ్ములన్నీ కూడా కొన్ని క్షణాలలో పోవచ్చు, కొన్ని నెలలో పోవచ్చు, సంవత్సరాలలో పోవచ్చు. పదవులు కోరుకుంటాడా? పదవులు కాలపరిమితి కలిగినవి, అవి ఏదో ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళవచ్చు. ఎన్ని ఈ లోకంలో అన్ని నశించిపోయేవే. స్వామి, నశించనిది, అనశ్వరమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది నీ పాదపద్మం. నీ పాదపద్మాలను ఆశ్రయించి ఉండే భాగ్యాన్ని కల్పించు స్వామి, ఇదే నా కోరిక అని విన్నవించుకుంటాడు. అదే ఆ కల్పవృక్షాన్ని భక్తుడు కోరుకునేటువంటి కోరిక, అసలైన కోరిక అదే. అందుకే మలయప్ప స్వామి, సకల లోకాధినాథుడు, సప్తగిరినాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు తిరువీధుల్లో కల్పవృక్ష వాహన మూల భాగంలో నిలబడి సమస్తం భక్తుల యొక్క కోరికలు తీర్చేవాడినే రా నయనా, కానీ మీరు కోరుకోవలసిన కోరికలు జాగ్రత్తగా కోరుకోండి. ఈ ఐహికములైన అశాశ్వతములైనటువంటి కోరికలు కాదు, శాశ్వతమైనటువంటి నా పాదపద్మములను ఆశ్రయించే కోరిక కోరుకోండి, మీకు నేను ప్రసాదిస్తాను అని చెబుతున్నట్లు విహరిస్తున్నాడు. ఓ భక్తులారా, అటువంటి కోరికలు కోరుకోండి ఆ దివ్య కల్పవృక్షాన్ని. బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు, ఎడయని జాణగదే ఈ బాలకృష్ణుడు, బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు, ఎడయని జాణగదే ఈ బాలకృష్ణుడు, బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు. సోలు చూబచ్చి సుదతులు ఎత్తుకుంటే పక్కన నవ్వులు నవ్వి బాలకృష్ణుడు, సొక్కుచు సోలు చూబచ్చి సుదతులు ఎత్తుకుంటే పక్కన నవ్వులు నవ్వి బాలకృష్ణుడు, ఎక్కువ కూచేయి చాచి ఏడనైన తొంగి చూచి ఎక్కుడు గామిడి కదయి బాలకృష్ణుడు, ఎక్కువ కూచేయి చాచి ఏడనైన తొంగి చూచి ఎక్కుడు గామిడి కదయి బాలకృష్ణుడు, బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు, ఎడయని జాణగదే ఈ బాలకృష్ణుడు, బడి బడి తిరిగాడి బాలకృష్ణుడు. ఓ
పెట్టి సారే సారే చవిగా ముదులు పెట్టి పన్నీ కదే మోహమెల్ల బాలకృష్ణుడు సన్నలనే ముక్కు ముక్కి సమ్మతి పై ఎదదీసి ఎన్నేసి నేర్చినాడే బాలకృష్ణుడు సన్నలనే ముక్కు ముక్కి సమ్మతి పై ఎదదీసి ఎన్నేసి నేర్చినాడే బాలకృష్ణుడు బరిబడి తిరిగాడి బాలకృష్ణుడు మించి నేరుపులు పచరించి పండు మాటలాడి కదే బాలకృష్ణుడు నిండు కాగిట నించి నేరుపులు పచరించి పండు మాటలాడి కదే బాలకృష్ణుడు శ్రీ వెంకటాద్రి న్యాయ మెరిగితాగూడే ఎండ మీద కన్నులతో బాలకృష్ణుడు బరిబడి తిరిగాడి బాలకృష్ణుడు ఎడయని జ్ఞానగది ఈ బాలకృష్ణుడు బడిబడి తిరిగాడి బాలకృష్ణుడు ఎడయని జానగదే ఈ బాలకృష్ణుడు బడిబడి తిరిగాడి బాలకృష్ణుడు బడిబడి తిరిగాడి బాలకృష్ణుడు బడిబడి తిరిగాడి బాలకృష్ణుడు భగవాను పోల్చాం మనం వృక్షం మరణిస్తే ఎలా ఆ చెట్టు మొత్తం తలుపు చెక్కలకి లేదా సమిథల రూపంలో ఉంటే అగ్నిహోత్రం ద్వారా ఆవునేతితో కలిసి దేవతలందరికీ కూడా హవ్యరూపంగా చెందుతుందో అలా పరమేశ్వరుడు కూడా నిర్యాణాన్ని అంటే ఈ లోకాన్ని విడిచి మరో లోకానికి కానీ వెడితే ఆ మహానుభావుడు నిరంతరం మననే పరిశీలిస్తూ మనకి అలా అనుగ్రహాన్ని అందిస్తూనే ఉంటాడు. ఎందుకు ఈ మాట? యస్మిన్ కృష్ణో దివం యాతస్తస్మిన్నేవ తదాహని ప్రతిపన్నం కలియుగం. ఏ వృక్షం మరణిస్తే ఆ విధంగా ఉపయోగపడుతుందని అనుకున్నాము. అలాగే కృష్ణుడు ఇప్పుడు నిర్యాణాన్ని చెంది వైకుంఠానికి వెళ్ళిపోయాక ఆ రోజున సరిగ్గా కలియుగం ప్రారంభమైంది. మరెవరు మనకి దిక్కు? ఆయన్ని ప్రార్థించితే చాలు, ఆయన మనకి అన్ని కోరికలని ఇస్తాడు అని. ఇక్కడ మాటని మనం తెలుసుకోవాలి. కోరికలు అనగానే మా వాడికి ఉద్యోగం, మా అమ్మాయికి పెళ్లి, లేదా నాకు వేతనాధిక్యం, ఇది కాదు. ఆర్తో జిజ్ఞాసురార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆ కల్పవృక్షంలోని ఒక్కొక్క కోరికని మనం కల్పవృక్షం ద్వారా పరమేశ్వరుని ద్వారా పొందాలి అంటే ఆ కోసుకోగలిగిన మార్గం ఆర్తః, హృదయంతో దుఃఖపడాలి. ఆనాడు ద్రౌపదీదేవి నిండు కొలువులో నిలబడింది. ఆ ఏకవస్త్ర పరిధానము స్త్రీలు అశుచిగా ఉండేటటువంటి మూడు రోజుల్లోనూ మొదటి రోజు స్థితిలో ఉంది ఆవిడ. దుశ్శాసనుడు వస్త్రాలని అపహరించడానికి వచ్చాడు. మహానుభావులైనటువంటి ఐదుగురు భర్తలని చూసింది, తల దించు కూర్చున్నారు. భీష్మ పితామహుణ్ణి చూసింది, తల పక్కకి తిప్పి కూర్చున్నాడు. ద్రోణుణ్ణి చూసింది, కనులు మూసుకు కూర్చున్నాడు. ఎవ్వరూ తనకి దిక్కు లేరు అటువంటి దారుణమైన సందర్భంలో మాన సంరక్షణాన్ని చేయడానికి. ఆర్తో జిజ్ఞాసురార్థి అప్పుడు ప్రార్థించింది ఆర్తితో. కల్పవృక్షాయమానుడు, తానే కల్పవృక్షమైనటువంటి ఇదిగో ఈ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయనే.
ఆమె ప్రార్థించినట్లుగా వస్త్రాలని ఇచ్చాడు. కాబట్టి భక్తులు గమనించవలసింది ఒకటే, లౌకికమైన సామాన్యమైనటువంటి కోరికల్ని కాదు కోరుకోవడం. నాకు మోక్షాన్ని ఇప్పించు అని కోరుకున్నట్టయితే, నాకు హృదయం నిండుగా ఉన్న దుఃఖాన్ని తొలగించు అని కాని ప్రార్థిస్తే, కల్పవృక్ష రూపంలో ఉన్న, కల్పవృక్షాన్ని వహిస్తూ ఉన్న ఆ పరమేశ్వరుడు తీరుస్తాడు. కుంతీదేవి ప్రార్థించింది ఏమనో తెలుసినా ఏ కోరిక కాదు, యాదవులందు పాండవుల యందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘన సింధువు చేరిడి గంగభంగిన్ నీ పాద సరోజ చింతనముపై అనిశంగు మదీయబుచ్చి అత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వరా, గదియునట్లుగా చేయగదయ్య ఈశ్వరా. ఏ కోరిక కోరుకోవాలి పరమేశ్వరుని అంటే, నాకు ఆ మనవడు చదువుతున్నాడా, మనవరాలు ఆరోగ్యం ఎలా ఉంది, ముని మనవడు ఎలా ఆడుకుంటున్నాడు, ఇది కాదు. ఏ కోరిక లేనిటువంటి మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఏ కోరిక లేనిటువంటి తనాన్ని ఇవ్వయాని, అది ఆ విషయాన్ని కోరికగా కల్పవృక్ష రూపంలో ఉండేటటువంటి పరమేశ్వరుని కోరుకుంటే దుఃఖం అనేది ఎక్కడుంటుంది? దుఃఖం కావాలి అని అనుకుంటాం కానీ రాకూడదు అని అనుకుంటాం. దుఃఖం కావాలని ఎందుకు అనుకుంటాం అనిపిస్తుంది. ఏదో ఒక విషయంలోకి వచ్చినప్పుడు భయం వేస్తుంది మనకి. వివరించుకుందాం. సూచిన వారికి